నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలోని ఎరుకొల్లు సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా డ్వామాపీడి వెంకటరావు, ఎంపీపీ చేజల్ల జయంతిరెడ్డిలు పరిశీలించారు. మెడికల్ క్యాంపులో వైద్యులు పాల్గొని మండల ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వెంకటరావు జయంతిరెడ్డిలు మాట్లాడారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అయూబ్, మాజీ కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు చేజల్ల చలమారెడ్డి, ఎంపీడీఓ సాయి ప్రసాద్, తహసీల్దార్ చొప్ప రవీంద్రబాబు, మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, సర్పంచ్ షేక్ మస్తాన్బీ, బ్రహ్మేశ్వరం సర్పంచ్ మీసాల సుబ్బరాయుడు, మండల నాయకులు, వైద్యాధికారులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అమ్మ అందరూ వినండి, జాగ్రత్తగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఒకడు ఉన్నాడు పాపం, చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ వంశీ అని. వాళ్ళ నాన్నగారు ఒక నెల క్రితమే, అంటే వాడు వాడు అమెరికాలో ఉంటాడు, వాడు నాకు ఫోన్ చేసి అరే నాన్నకి ఏదో వీపు నొప్పుకుందంట, కొంచెం హాస్పిటల్ దాకా వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళు నేను లేను కదా అంటే వెళ్ళా నేను కూడా హాస్పిటల్కి. వెళ్ళేసరికి అట్లా చూస్తున్నాను ఆయన తన్ను అట్లా కింద పడిపోయాడు మనిషి, బాగున్న మనిషి, నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళిన మనిషి తన్ను కింద పడిపోయాడు సడన్ గా, గుండెపోటు అన్నారు. అరగంట పాపం సిపిఆర్ ఇచ్చారు, అయినా కూడా లాభం లేకుండా పోయింది. మనిషి చనిపోయారు పాపం, మా నాన్నగారు చనిపోయారు, మెల్లయింది జరిగి కూడా. అయితే ఈ ఇదంతా జరిగి కూడా ఒక గంట గంటన్నర ఈ టైంలోనే జరిగింది. 2.5 లక్షలు వేశారు, అందరూ వినిపించిందా? 2.5 లక్షలు వేశారు గంటన్నరకి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు, అందుకని ఎప్పుడు డాక్టర్లు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్, డాక్టర్స్ అందరికీ హెల్ప్ హెల్పర్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మనస్ఫూర్తిగా ఇంటికి వచ్చి చేయడం అనేది మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడా కూడా లేదమ్మా. 1 లక్ష అయింది గంటన్నరకి, ఇక్కడ ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అమ్మా. ఎందుకంటే ఒక మనిషి అంటే ఆరోగ్యంగా ఉన్నాడో లేదో చెప్పలేము, ఎప్పుడు ఏమవుతాడో కూడా చెప్పలేము. ఒక్కసారిగా అలా వెళ్ళి అలా కొట్టుకోల్పోయాడు ఆయన మనిషి. సో అందుకని మీరు కూడా జాగ్రత్తగా చెకప్లు చేసుకోండి, ఎందుకంటే మీ మీద ఆధారపడిన మనుషులు ఉంటారు ఇంట్లో, వాళ్ళందరి గురించి ఆలోచించైనా ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అనేవి అన్ని కూడా మీరు వచ్చి చెకప్లు చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఇంకోటి పాపం జగనన్న ఫ్రీగా ఇవన్నీ పెడుతున్నాడు, అన్ని కూడా మీరు అందరూ ఉపయోగపరచుకోండి జాగ్రత్తగా, ఓకేనా? అర్థమైందా? మరి ఇవన్నీ కూడా టెస్ట్లు అన్ని చేసి దానికి తగ్గట్టు 172 టాబ్లెట్లు అంట ఫ్రీగా, 14 ఎమర్జెన్సీ కిట్లు ఉన్నాయి. ఒక రోజుకి దాదాపు 600 క్యాంపులు పెట్టి 150,000 మందికి రోజు కూడా చికిత్స చేస్తూ ఉన్నారు టెస్ట్లు కానీ. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, నా ఫేవరెట్ ప్రొఫెషన్ అది, అంటే నాకంటే ఒక ఇష్టమైన వృత్తి అంటే అది డాక్టరే, అంత తెలివితేటలు చదువుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్ అందరికీ, జై జగనన్న.